రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సో త్వరలో కేసీఆర్ గవర్నర్ అవుతారు, కేటీఆర్ ఇటు కేంద్ర మంత్రి అవుతారు అని చెప్పేసి, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తారని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరి నిజంగా బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అవుతుందా? దీనిపైన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ స్పందించడం అనేది జరిగింది. బీఆర్ఎస్ బీజేపీలో కాదు విలీనమయ్యేది, బీఆర్ఎస్ విలీనమయ్యేది కాంగ్రెస్లో అని చెప్పేసి కూడా బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేయడం అనేది జరిగింది. సో బీజేపీలో కాదు కాంగ్రెస్లోనే అతి త్వరలో బీఆర్ఎస్ విలీనం. కేసీఆర్కు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్కు పిసిసి చీఫ్, మంత్రిగా హరీష్ రావు, కవితకు రాజ్యసభ సీటు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాబోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిన అధ్యాయం అని, ప్రజలు తిరస్కరించిన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదన్నారు. బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోందని, పథకం ప్రకారమే పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. అతి త్వరలోనే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవ్వడం తథ్యమని హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్కు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే కేటీఆర్కు పిసిసి చీఫ్ పోస్టులు, హరీష్ రావుకు మినిస్ట్రీ, కవితకు రాజ్యసభ సీటు ఖాయమన్నారు. రాజ్యసభ ఎన్నికలు వస్తున్నందున కవితకు కాంగ్రెస్ ప్రక్షాణ రాజ్యసభకు పంపిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వివరించారు. మరి కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం? కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది న్యాయస్థానం పరిధిలోని అంశమని బండి సంజయ్ తెలిపారు. కవిత బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని ప్రశ్నించారు. సీఎం పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ధి కోసం న్యాయస్థానంపై బురద జల్లడం దుర్మార్గమని విమర్శించారు. సో మొత్తానికి ఇప్పుడు బీఆర్ఎస్ ఇటు బీజేపీలోకి వెళ్తుందా లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్తుందా అనేది తేల్చుకునే ముందు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. సో ఒక ఉద్యమ పార్టీ 25 సంవత్సరాలకు ఉంది, దాదాపుగా 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్లో కానీ ఇటు బీజేపీలో కానీ విలీనమయ్యే ప్రసక్తి లేదనుకోవచ్చు. ఒకవేళ టీఆర్ఎస్ హిస్టరీ చూసుకున్నట్టయితే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ పొత్తులో భాగంగా 2004లో ఇటు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కలిసి పోటీ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా బీజేపీ ఎంటర్ కాలేదు. సో అప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. తర్వాత చూసుకున్నట్టయితే 2009లో ఇక్కడ టీడీపీ, అలాగే సిపిఐ, సిపిఎం, తర్వాత టీఆర్ఎస్ ఇక్కడ కూడా పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ కూడా బీజేపీకి సంబంధం లేదు. తర్వాత 2014లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. 2023లో కూడా ఒంటరిగా పోటీ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా బీజేపీ కావచ్చు, తర్వాత బీజేపీ నేతలతో ఇక్కడ కూడా పొత్తు పెట్టుకోలేదు. 2014 సమయంలో కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పేసి కూడా అప్పుడు కేసీఆర్ అనడం అనేది జరిగింది. సో డెఫినెట్గా బీజేపీతో కలిసే ప్రసక్తి లేదు. అండ్ కవిత ఇష్యూ అనేది అది ఈడీకి సంబంధించింది, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇంతకుముందు చూసుకున్నట్టయితే మరి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి బీజేపీలో విలీనం చేశారు అండ్ గవర్నర్గా కేసీఆర్ని, ఒకవేళ ఈ విషయంలో అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి విషయంలో చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఎక్కడ కూడా అంటే అసెంబ్లీకి రావట్లేదు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ గవర్నర్ పోస్ట్ కావచ్చు, తర్వాత కేటీఆర్కి కేంద్ర మంత్రి కావచ్చు, ఒకవేళ ఈ ఆఫర్గా ఉంటే డెఫినెట్గా ఇటు అంటే బీజేపీలోకి విలీనం చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉంటుంది కాబట్టి కేంద్ర మంత్రి కావచ్చు, గవర్నర్ పదవి కావచ్చు, తర్వాత ఇక్కడ హరీష్ రావుకి కూడా లైన్ క్లియర్ అవుతుంది. మరి హరీష్ రావుకి ప్రతిపక్ష హోదా అని చెప్పేసి అన్నాడు. ప్రతిపక్ష హోదా అంటే మరి అది బీజేపీ నుంచి ఇస్తారా లేకపోతే బీఆర్ఎస్ జస్ట్ పొత్తులో భాగంగా వెళ్తారా అనేది క్లారిటీ మాత్రం లేదు. మరి ఇక్కడ హరీష్ రావును ఏమో ప్రతిపక్ష హోదా అన్నారు. తర్వాత కవిత వచ్చేసి బెయిల్ పైన రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇటు రేవంత్ రెడ్డి గారు చేశారు. బట్ బండి సంజయ్ గారేమో ఇక్కడ కేటీఆర్కి మంత్రి పదవి, తర్వాత కేసీఆర్కి ఏఐసీసీలో కీలక పదవి,
అలాగే రాజ్యసభ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, అంటే కేశవరావు రాజీనామా చేసిన తర్వాత ఒక పోస్ట్ ఖాళీగా ఉంది తెలంగాణ నుంచి. సో ఇక్కడ తెలంగాణ నుంచి కేటీఆర్కి రాజ్యసభకు పంపిస్తారని చెప్పేసి మొత్తానికి ఇక్కడ బండి సంజయ్ ఏ విధంగా రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడం అనేది జరిగింది. మరి బీఆర్ఎస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇక్కడ కేంద్రంతో ఫ్రెండ్షిప్ చేస్తుందా లేకపోతే రాష్ట్రంతో ఫ్రెండ్షిప్ చేస్తుందా లేకపోతే ఇండివిజువల్గా ఉండేసి ప్రజల పక్షాన ప్రతిపక్ష హోదాలో ఫైట్ చేస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి బీఆర్ఎస్ నిజంగా విలీనం అవుతుందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసినా ఉండండి వైబ్రాంట్.